ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తుతి కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో బలహీనమైన సమయములో సొమ్మసిల్లేటువంటి సమయములో నీరసించి నిస్పృహలో ఉండేటువంటి సమయాలు అనేకము కలుగుతూ ఉంటాయి అటువంటి సమయాల్లో మనము అటువంటి సమయాల్లో మీరు చేయవలసినది ఏమిటి అనగా పరిశుద్ధాత్మ మీ హృదయములో నివసించునట్లుగా అనగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఎప్పుడు మీ హృదయములో నివసించునట్లుగా మీరు ఆలోచనలోను ప్రవర్తనలోను సమస్తములో జాగృత పడినట్లయితే ఆ బలహీనతలన్నిటి నుంచి కూడా మిమ్మల్ని విడుదల చేసి బలముతో శక్తితో నింపేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు బలము లేదు, నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావు, సొమ్మసిల్లినటువంటి స్థితిలో ఉన్నావు అని అంటే ఈ లోకంలో శారీరకమైనటువంటి ఆహారము కన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటిది నిజమైనటువంటి జీవాహారము యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీదకంటే మీలో ఉంటుందో, పరిశుద్ధ వాక్యం మీలో ఉంటుందో, ఆటోమేటిక్గా మీరు శక్తిని పొందుకుంటారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మీ హృదయంలో జీవించాలి, మీ హృదయంలో నిలిచి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే మీరు బలము కలిగి ఉంటారు. ఈ బలహీనమైనటువంటి స్థితుల్లో ఉన్నాం మనం. బలహీనమైనటువంటి స్థితుల్లో ఈ ప్రపంచమంతా ఉంది. అనేక మంది దిగులు పడిపోతూ ఉన్నారు. అనేక మంది గుండెల్లో దిగులుతో, భయముతోటే, వణుకుతోటే, భయంకరమైన వేదనలో ఉన్నారు. కానీ నీవైతే, క్రీస్తుని ఎరిగినటువంటి నీవైతే, ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడు నీ నుండి దూరము చేసుకోకు. ఎప్పుడు ఆయన పరిశుద్ధాత్మని హృదయంలో నివాసము చేసుకుంటూ, నివాసం ఉంచుతూ నీవు జీవించినట్లయితే, ఆ పరిశుద్ధాత్మని హృదయంలో జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే, నీకు శక్తినిచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రతి బలహీనత నుంచి తొలగించి, ప్రతి నీరసమును, సమస్యలతను తొలగించి శక్తితో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్.